నేను డాక్టర్ మాన్స శర్మ, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, పార్థ డెంటల్ కర్నూల్ బ్రాంచ్లో. ఇవాళ నేను మళ్ళీ లైవ్ వచ్చేసాను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి. ప్రతిరోజు ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను, ఈరోజు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడానికి లైవ్ వచ్చేసాను అన్నమాట. సో ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుందాము అనే దానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూల్ బ్రాంచ్ ఎక్కడుంది అనేది చూద్దాము. కర్నూల్ బ్రాంచ్ మన పార్థ డెంటల్ కర్నూల్ బ్రాంచ్ మన గాయత్రి ఎస్టేట్స్లో విశ్వభారతి హాస్పిటల్ లైన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి, కేఎల్ఆర్ బిల్డింగ్ ఏ బ్లాక్లో. సో అందులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీ డైల్ చేయవలసిన నెంబర్ 0851823215, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కర్నూలులో 3 సూపర్ స్పెషలిస్ట్ డెంటిస్టులు ఉన్నారండి. మీకు ప్రతి ట్రీట్మెంట్ చేయబడుతుంది, అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడతాయి, అన్ని సమస్యలకు తగ్గ ట్రీట్మెంట్స్ కర్నూలు పార్థ డెంటల్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇవాళ మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే క్రౌన్స్. క్రౌన్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు క్రౌన్స్ ఎందుకు పెడతాం క్రౌన్స్ అనేటివి, అవి ఎలా ఉపయోగపడతాయి, క్రౌన్స్ అంటే ఏంటి, ఎలా కనిపిస్తాయి, దాంట్లో రకాలు ఏముంటాయి, ఈ ప్రతి ఒక్క వివరంగా తెలుసుకుందామని నేను ఇవాళ లైవ్ వచ్చాను అనమాట. సో ఈ క్రౌన్స్ అనేటివి మనకు చాలా రకాలుగా ఉంటాయి, క్రౌన్స్ అనేటివి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఈ క్రౌన్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తాము అంటే, పళ్ళు లేకపోతే రీప్లేస్ చేసుకోవడానికి క్రౌన్స్ అనేటివి యూస్ చేస్తాం. అలాగే ఏదైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా పెట్టుకోవడానికి క్రౌన్స్ యూస్ చేస్తాం. ఇన్ కేస్ మనం స్మైల్ డిజైన్ చేసుకోవాలనుకోండి, స్మైల్ డిజైన్లో మనం క్రౌన్స్ యూస్ చేస్తాం. ఇలా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట ఈ క్రౌన్స్ అనేటివి. సో క్రౌన్స్ క్రౌన్స్ అంటూ ఉంటారు, ఇలా క్రౌన్స్ అంటే ఏంటి, ఎలా వాడతారు, ఎలా పెడతారు ఈ క్రౌన్స్ని అని చాలామందికి చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. సో వాటన్నిటిని క్లారిఫై చేయడానికి, వాటన్నిటిని క్లియర్ చేయడానికి నేను ఇవాళ లైవ్ వచ్చాను. దానికంటే ముందు పార్థ డెంటల్ ఇవాళ 104 బ్రాంచ్ ఓపెన్ చేసుకుంది. సో తన 104th బ్రాంచ్ ఓపెన్ చేసుకున్న సందర్భంగా పార్థ డెంటల్ ఇంకొక స్టెప్ ముందుకు వేసింది. సో ఇప్పుడు మనకు 300+ సూపర్ స్పెషలిస్ట్ డెంటల్ డాక్టర్స్ ఉన్నారండి ప్రతి ఒక్క 104 బ్రాంచెస్లో. సో ఈ క్రౌన్స్ అనేటివి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏవి ఎలా ఉపయోగిస్తారు అనేది నేను చెప్తాను. క్రౌన్స్ ఒకప్పుడు ఇలా ఉండేవండి, వీటిని మెటల్ క్రౌన్స్ అనేవాళ్ళు అనమాట, కంప్లీట్గా అలాగే వేసేవాళ్ళు క్రౌన్స్, అవి క్రౌన్స్ అంటే ఇది వరకు. కానీ ఇప్పుడు మోడర్నైజేషన్ చెంది క్రౌన్స్ అనేటివి అసలు కంప్లీట్ మెటల్ ఫ్రీ క్రౌన్స్ వచ్చేసాయి అనమాట. సో ఇలా చేసుకోవడానికి మనకు ఎలా చేస్తారు క్రౌన్స్ అనేటివి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రౌన్స్ అనేటివి ఇంప్లాంట్స్ పెట్టుకున్నా మనం క్రౌన్స్ పెట్టుకోవాల్సిందే, పళ్ళు అరగ తీసుకొని చేసుకున్నా మనం క్రౌన్స్ పెట్టుకోవాల్సిందే, స్మైల్ డిజైనింగ్ చేసుకున్నా క్రౌన్స్ పెట్టుకోవాల్సిందే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నా క్రౌన్స్ పెట్టుకోవాల్సిందే. ప్రతి ట్రీట్మెంట్కి మనం క్రౌన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట. క్రౌన్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్గా పెట్టుకొని మనం న్యాచురల్ పద్ధతిలో పెట్టుకునే మన పళ్ళు అనమాట. సో ఇలా చేసుకుంటాం అనమాట మనం క్రౌన్స్ అనేటివి. సో ఎలా ఉంటాయి క్రౌన్స్ కనిపించడానికి అంటే, మన క్రౌన్స్లో రకాలు ఉంటాయి. ఫస్ట్ నేను చూపించింది ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్, ఇది వరకు ఉండేటివి అనమాట, ఇప్పుడు ఇది వాడట్లేదు. ఇప్పుడు దాని తర్వాత మోడర్నైజేషన్ ఏమొచ్చింది అంటే, ఇలా బయట పక్కకి సిరామిక్ వచ్చి లోపల పక్కకి ఇలా మెటల్ ఉండే క్రౌన్స్ వచ్చాయన్నమాట. దీనికంటే దీని మీద ఇంకా మనకు అంటే మొత్తం సిరామిక్ వచ్చేసి లోపల మాత్రమే మెటల్ ఉండేది, ఇవి ఒక రకంగా సిరామిక్ క్రౌన్స్ అంటామన్నమాట. ఇవి సిరామిక్ కేసింగ్ క్రౌన్స్ అనేవాళ్ళం ఇప్పుడు అసలు వాడట్లేదు, ఇవి సిరామిక్ క్రౌన్స్ అంటున్నాం. నాన్న ఇవి కూడా వాడుక తగ్గిపోతూ ఉంది. కంప్లీట్ సిరామిక్తో ఇలా లోపల బయట మొత్తం మనకు వైట్ కలర్లో ఉండేలాంటి క్రౌన్స్ సిర్కోనియా క్రౌన్స్ అంటాం అనమాట. ఇలా క్రౌన్స్లో రకాలు ఉంటాయి. సిర్కోనియా క్రౌన్స్లో బ్రెజిల్ క్రౌన్స్ అని, అసలు ఆ క్రౌన్స్ ఎంత బలంగా ఉంటాయంటే మనం సుత్తి తీసుకొని కొట్టిన తర్వాత కూడా అవి పగలవు అనమాట, అంత బలంగా ఉంటాయి. అట్లాంటి సిర్కోనియా క్రౌన్స్ ఇవాళ పార్థ డెంటల్ మీకు అందిస్తుంది. మామూలు సిర్కోనియా క్రౌన్స్ కాదండి, అవి బ్రెజిల్ సిర్కోనియా క్రౌన్స్ అంటామన్నమాట. ఆ క్రౌన్స్ కనుక పెట్టుకున్న అయితే అసలు కంప్లీట్ వారంటీ ఉంటుంది. సో ఎవ్వరు దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు క్రౌన్స్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇలా మెటల్ ఫ్రీ క్రౌన్స్ చేసుకోండి. ఇలా మెటల్ ఉన్న క్రౌన్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, రాన్ అండ్ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మనం బ్రష్ చేసే కొద్దీ పైన ఉన్న సిరామిక్ లేయర్ పోయి లోపల ఉన్న మెటల్ ఎక్స్పోజ్ అవుతుంటుంది అనమాట. అలా కాకుండా ఇవే కంప్లీట్ సిరామిక్ అంటే మనకి ఇంకా మెటల్ ఎక్స్పోజ్ అయ్యే
ఛాన్సే ఉండదు. సో ఇలాంటి క్రౌన్స్ మనం యూస్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఇవి క్రౌన్స్ గురించి, ఇంప్లాంట్స్ పెట్టుకున్నా కూడా మనం పైన క్రౌన్స్ వేసుకోవాలి. ఎంత స్ట్రెంగ్త్గా ఉంటాయంటే ప్రతి ఒక్కటి నవిలి తినచ్చు, ప్రతి ఒక్కళ్ళు కొరకచ్చు, ఏవైనా మనం నవిలి తినచ్చు అనమాట ఈ క్రౌన్స్ మీద. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పళ్ళు పెట్టేసుకోండి. ఇంప్లాంట్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోండి, బ్రిడ్జెస్ పద్ధతిలో పళ్ళు పెట్టేసుకోండి. సో ఈ క్రౌన్స్ అనేటి గురించి మీరు అవగాహన తెచ్చుకోండి. అది చెప్పడానికే నేను ఇవాళ లైవ్ వచ్చాను. నేను మళ్ళీ రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ మేము ముందుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.